బోండా ఉమా అనేటటువంటి వాడిని నేను చెప్తున్నాను ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడంట ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు నేను రాను 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 అన్నాడు గట్టిగా భయంతో అరుస్తున్నాడు రాను అంటున్నాడు మళ్ళీ న్యాయ పోరాటం చేస్తాను అంటున్నాడు పదవి నా పదవి పోయేదాకా నువ్వు పోరాడితే నీకేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉత్తమ మహిళా నేతగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు అలా అని నీకేమన్నా చీరగట్టి పంపించాడా నేను ఇలాగే అనగలను మరి జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారు చీరలు సరిపోయినా మేమేమన్నా పంపిస్తున్నారా తాడేపల్లి కొంపలో కూర్చొని ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మానాలు ప్రాణాలు పోతుంటే వీళ్ళకి న్యాయం చేయడానికి పోగా మీలాంటి వాళ్ళని పంపిస్తారా మా మీదకి భరోసా కల్పించాల్సిన మనుషులు మా మీద కేసులు పెడతారా మేము భరోసా కల్పిస్తా ఉంటే మేము అండగా నిలబడుతుంటే మాకు నోటీసులు ఇస్తారా మేము వాళ్ళకి రక్షణగా నిలబడతామంటే మమ్మల్ని అరెస్టులు చేయిస్తారా మరి దీన్ని బట్టి ఆలోచించుకోండి ఎవరు చీరలు కట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు చీరలు కట్టుకుని రాజకీయం నువ్వు చేస్తున్నావుగా ఏంటంత అలుసు ఆడదంటే ఆడదంటే ఆడదానికి అలుసు అయిపోయింది ఈ రోజుల్లో అంటే ఇన్ని దారుణమైన సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కడు కూడా మాట్లాడకుండా బయటకు వచ్చి ఇందులో ఉన్నవాళ్ళు సగానికి పైగా వైసీపీ కుక్కలే ఉన్నాయి ఇందులో ఉన్మాదుల కింద ఊరికొకడు ఉంటున్నాడు నా కొడుకు ఒక్కొక్కడు వాలంటీర్లు పేరు చెప్పి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆడాలని లొంగ తీసుకోవటం నగ్నంగా వీడియోలు తీయడం